బొజ్జ భిక్షవేయతో ముఖాముఖి తొంభై నాలుగవ ఎపిసోడ్కు స్వాగతం ఈరోజు మనం నూతన ప్రభుత్వంలో సవాళ్ళు కొత్త ప్రభుత్వంలో సరికొత్త సవాళ్ళు అనే విషయంపై మాట్లాడుకోబోతున్నాం ఈ విషయంపై మాట్లాడటానికి ప్రముఖ న్యాయవాది సీనియర్ జర్నలిస్టు రచయిత విశ్లేషకులు అనేక అంశాలపై అనర్గలంగా మాట్లాడగలిగేటువంటి వ్యక్తి మిత్రులు కొండూరు వీరయ్య గారు మనతో ఉన్నారు వీరయ్య గారు నమస్కారం అండి నమస్తే మాస్టర్కి టీవీకి స్వాగతం చాలా సంతోషం ఫర్ కొత్త ప్రభుత్వంలో కొత్త సవాలు పెద్ద అడావుడి పెద్ద గతంలో ఎన్నడూ లేనటువంటి పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగినాయి లాభాలు జరిగినాయి వెయ్యి కోట్లకు పైగా డబ్బు కూడా దొరికింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికలు ఇటు బీఆర్ఎస్కి కానీ అటు కాంగ్రెస్కి కానీ పెద్ద సవాలుగా మారినటువంటి పరిస్థితి ఉంది ఈ స్థితిలో ఈ హోరావరి పొరులో కొంచెం మెజార్టీతోటైనా స్పష్టంగా తమ ప్రభుత్వాన్ని ఒకరిపై ఆధారపడకుండా తామే తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది సో మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ ముందు ఇప్పుడు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి ఎందుకంటే అలివి కానీ హాబీలు ఇచ్చారని అంటున్నారు అలాగే కేసీఆర్ గారు బిఆర్ఎస్ దెబ్బతిన్న పుల్ల తిరుగుబాటు చేస్తారంటున్నారు వారి నాయకులు కూడా రకరకాలుగా ప్రకటన చేస్తున్నారు ఈ స్థితిలో మరి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళ పైన మాట్లాడుకునే పోయే ముందు ఈ ప్రభుత్వ మార్పిడి పైన పది తొమ్మిది సంవత్సరాల ఈ ప్రభుత్వానికి అదొక ఉద్యమ పార్టీ అని ఉద్యమ నాయకుడని తెలంగాణ తెచ్చినటువంటి జాతిపిత అని ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం మారింది ఇలాంటి మార్పును ఎలా చూడాలి మీరు ఎలా చూస్తారు అంటే ప్రభుత్వం మార్పుకి సహజంగా రెండు కారణాలు ఉంటాయి ఒకటి ఆ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఏ ప్రభుత్వంలోనైనా ప్రభుత్వం మార్పు ఏ ఎన్నికల్లోనైనా ప్రభుత్వం మార్పుకి ప్రైమరీ రీజన్గా ఉంటుంది ఇది నెగిటివ్ ఓట్ రెండోది పాజిటివ్ ఓట్ బేసిస్ మీద మారే ప్రభుత్వాలు ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇప్పటి వరకు రాష్ట్రం లేదంటే ప్రజలు చూడనటువంటి విషయాలని అనుభవించనిటువంటి జీవితాలని మేము మీ ముందుకు తీసుకొస్తాము అని చెప్పి ఒక భరోసా కల్పించే పరిస్థితుల్లో వచ్చే ఓటు పాజిటివ్ ఓటు అది గత నవంబర్ ముప్పై తారీఖు జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు ఓటింగ్ సరళి ఇవన్నీ పరిశీలిస్తే మీరు గమనించండి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి రెండు వేల పద్నాలుగులో ఓటింగ్ పర్సంటేజ్ డెబ్భై లోపే ఉంది డెబ్భై శాతం లోపే ఉంది స్టేట్ వైడ్గా చూసుకుంటే రెండు వేల పద్దెనిమిదికి వచ్చేటప్పటికి తెలంగాణ ప్రభుత్వం మీద ఆశలు పెరిగాయి సరే మొదటి దఫాలో ఎవరికైనా ఇబ్బందులు సబ్బందులు సాధక బాధకాలు ఉంటాయి వచ్చేసారైనా సరే మనకి ఇచ్చినటువంటి హామీలు చేస్తారు అన్నటువంటి ఒక గురి ఉంటుంది ఎయిటీ ఎయిటీ టూ పర్సెంట్ దాకా పోలింగ్ వచ్చింది ఇప్పుడు అంతకంటే కూడా కొంచెం ముందుకెళ్ళి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాకా పోలింగ్ పెరిగింది అయినా సరే టిఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటే కాంగ్రెస్ అనుకూల ఓటు కాదు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్నది నేను భావిస్తున్నాను నా అంచనా అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు సీట్లు గెలుచుకుంది బీఆర్ఎస్ పార్టీ ముప్పై ఏడు పాయింట్ మూడు శాతం ఓట్లతో ముప్పై తొమ్మిది సీట్లు గెలుచుకుంది వీరి మధ్య తేడా కేవలం రెండు పాయింట్ జీరో ఐదు పర్సెంట్ మాత్రమే కానీ అదే సీట్ల విషయానికి వచ్చేసరికి దాదాపు ఇరవై తేడా ఉంది మరి మీరన్నట్టుగా ఒకవేళ అలా చూస్తే కాంగ్రెస్ కాదు ప్రభుత్వ వ్యతిరేక ఓటే కనుక అయితే మరి కాంగ్రెస్ ప్రభు బీఆర్ఎస్ సమానమైనటువంటి దాదాపు టూ పర్సెంట్ అందుకే చెప్తున్నాను కాంగ్రెస్ గనుక పాజిటివ్ ఓట్ అయ్యి ఉంటే అది కనీసం ఏ నలభై ఐదో నలభై ఐదు ఎనిమిదో యాభై శాతానికో వచ్చి ఉంటే దట్ ఈజ్ కాంగ్రెస్ ఓట్ అని చెప్పి చెప్తాం ఓకే ఇది బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యతిరేకతని వ్యక్తం చేసే క్రమమే కాబట్టి ఆ మార్జినల్ ఉదాహరణకి చేవేళ్ల సీటు రెండు వందల అరవై ఎనిమిది ఓట్లతో పోయింది అట్లాంటి వెయ్యి లోపు పోయినటువంటి ఓట్లు బీఆర్ఎస్ కనుక లెక్కేసుకుంటే ఆ తేడా మనకు అర్థం అవుతుంది సో ఈ పోలింగ్ పర్సంటేజీ సీట్లు ఎప్పుడు ప్రపోర్షనేట్గా ఉండవు ఒక్క పర్సంటేజీ ఓటుతోటి రాష్ట్ర ప్రభుత్వాలు మారినటువంటి చరిత్ర మనకి అసెంబ్లీ కేరళ దగ్గర కానీ తమిళనాడు కానీ మధ్యప్రదేశ్ కానీ ఉంది అట్లాగే బీజేపీకి రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఇరవై తొమ్మిది శాతం అయితే వాడికి వచ్చిన రెండు సీట్లు రెండు వందల డెబ్బై పైన డెబ్బై రెండు వందల తొంభై పైన ప్రజాస్వామ్య వ్యవస్థలో దీన్ని ఎలా చూడాలి ఈవెన్ మన మూడు రాష్ట్రాల ఎన్నికలు కూడా మనం చూసినప్పుడు కాంగ్రెస్ ఓట్ల శాతం ఏం తగ్గలే పైగా బీజేపీ కంటే ఎక్కువ ఓట్ల శాతం కూడా వచ్చింది దాదాపు కానీ కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో ఓడిపోయింది అంటే ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఈ ఓట్ల శాతాన్ని ఎలా చేయాలా ఇది ఎట్లా ఇది దీర్ఘకాలికంగా భారత రాజ్యాంగం భారత ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన చర్చనీయాంశంగా ఉంది ఫస్ట్ పాస్ట్ పోస్ట్ ఓటింగ్ సిస్టమ్ అని చెప్పి అంటాము మీకు తొంభై తొమ్మిది రావచ్చు నాకు వంద వస్తే నేను గెలిచినట్టు ఒక్క 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 ఒక ఓటుతోటి కానీ మీకు తొంభై తొమ్మిది మంది వేసినటువంటి వాళ్ళ ఓటుకు ఇప్పుడు ఉన్నటువంటి సిస్టంలో అంతే కదా సో అందుకనే దామాష పద్ధతి అనేది కనుక మనం రాజ్యాంగంలో రాజ్యాంగ పరిషత్లో కూడా చర్చ జరిగింది ప్రజాస్వామ్యం పరిణితి చెందే సమయానికి మనం దానికి మార్చుకోవచ్చు అన్న ఒక ఎంప్లాయిడ్ అండర్స్టాండింగ్ తోటి దాన్ని నిర్ధారణ చేయకుండా వదిలిపెట్టాడు ఫస్ట్ పాస్ పోస్ట్ సిస్టమ్కే వచ్చాం దీని స్థానంలో రిప్రజెంటేటివ్ మీరు అన్నట్టు ప్రజాస్వామ్యం అంటే ఏమిటి ప్రాతినిధ్య ప్రభుత్వం ప్రాతినిధ్య ప్రభుత్వం ఆ ప్రాతినిధ్య ప్రభుత్వంలో నీకు పది మంది ఓటేసిన దానికి వాళ్ళ వయసుకి విలువ ఉండాలి వంద మంది ఓటేసిన దానికి వాళ్ళ వయసుకి విలువ ఉండాలి లక్ష మంది ఓటేసిన వాళ్ళ వయసు విలువ ఉండాలి ప్రపోర్షనెట్లో తేడా ఉంటుంది అందుకని దీన్ని మనం దామాష పద్ధతిలో గనక మనం ప్రజాస్వామ్యాన్ని మార్చుకోగలిగితే ఈ ఇందాక మీరు ఇవాళ జ్యోతిలో వచ్చింది ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే పెద్ద సమస్య అని చెప్పి ప్రభుత్వాన్ని కాపాడుకోవటం పెద్ద సమస్య ఇటువంటి ఇటువంటి ప్రమాదాలు ఉండవు ఓకే మీ వాయిస్ ఉంటుంది నా వాయిస్ నాకు ఉంటుంది నాకు వచ్చినటువంటి ఓట్ షేరింగ్ అనుగుణంగా అసెంబ్లీలోను పార్లమెంట్లో నా ప్రాతినిధ్యం ఉంటుంది మీకు వచ్చినటువంటి ఓట్ షేరింగ్ అనుగుణంగా అసెంబ్లీలోను పార్లమెంట్లోను మీ ప్రాతినిధ్యం ఉంటుంది ప్రాతినిధ్యం వాళ్ళు కదా అధికారంలో భాగస్వామ్యం లేని వాళ్ళు ప్రాతినిధ్యం లేని వాళ్ళు మనకి నలభై ఆరు నలభై ఎనిమిది వరకు ఉన్నటువంటి గవర్నమెంట్ నలభై ఆరు నుంచి యాభై రెండు వరకు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏమిటి సెంట్రల్ గవర్నమెంట్ అన్ని పార్టీలు కలిపి స్వాతంత్రం వచ్చింది అందరం కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని బాగు చేసుకున్న రమ్మని చెప్పి నెహ్రూ గారి నాయకత్వంలో వచ్చినటువంటి ప్రభుత్వమే కదా సోకాళ్ళు బీజేపీ వ్యవస్థాగత అగ్రనేతల్లో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కూడా దీంట్లో మంత్రిగా ఉన్నారు కదా సో ఆ వాతావరణానికి అది అది పరిణితి చెందినటువంటి ప్రజాస్వామ్య దశ అయితే మనం ప్రారంభ దశలో ప్రయోగం చేసాం తర్వాత వదిలిపెట్టి సో ఆ దామాసానంటే ఏం చేయాలంటారు ఆ దామాషా పద్ధతి రావాలి అని అంటే దామాషా పద్ధతి రావాలంటే మనకు ఉన్నటువంటి పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని సవరించుకోవాలి ఎన్నిక సంఘం నిబంధన నిబంధన రూల్స్ సింబల్స్ సింబల్స్ సంబంధించిన రూల్స్ దగ్గర నుంచి పార్టీలకి గుర్తింపుని ఇవ్వడానికి సంబంధించినటువంటి రూల్స్ వరకు చాలా ఉన్నాయి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ రూల్స్ అనుకుంటాను వీటన్నిటిని సవరించుకుంటూ దామాషా పద్ధతి ఇతర దేశాల్లో అమలు జరుగుతూ ఉంది ప్రత్యేకించి ఎస్కాన్యావియన్ కంట్రీస్ అన్నింటిలోనూ ఈ సిస్టమ్ జరుగుతుంది కాబట్టి మనం ఆ అనుభవాల్ని తీసుకొని మన మన దేశంలో కూడా అమలు చేసుకోవచ్చు ఇక్కడ దామాషా పద్ధతి కేవలం అధికారంలో లేని వాళ్ళకి వాయిస్ కల్పించడం అన్నది ఒకటే కాదు భారతదేశం యొక్క ప్రత్యేకత ఏమిటి ఫ్రాన్స్ వెళ్ళామనుకోండి ఫ్రెంచ్ జాతీయులు తప్ప వేరే వాళ్ళు కనపడదు ఇటలీ వెళ్తే ఇటాలియన్ తప్ప వేరే కనపడరు మరో జర్మనీ వెళ్తే జర్మన్ తప్ప మీరు వేరే వాళ్ళు కనపడరు మరి మన దేశంలో అన్ని రకాల ఎన్ని కులాలు ఎన్ని ప్రాంతాలు ఎన్ని భాషలు ఎన్ని జాతులు ఎన్ని రాష్ట్రాలు ఏ రాష్ట్రానికి ఎన్ని మతాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఆత్మగౌరవం ఏ జాతికి ఆ జాతి ఆత్మగౌరవం నినాదాలు వీటన్నింటినీ ఎందుకు వస్తున్నాయి వాళ్ళ వాయస్కి చట్ట సభల్లో తగినటువంటి ప్రాతినిధ్యం లేకపోవటం వల్ల ఆ వాయస్ మీరు ప్రతి ప్రాతినిధ్యం కల్పిస్తే వాళ్ళు ఇప్పుడు నాగాల్యాండు ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో మేము దేశం నుంచి విడిపోతామనే స్థాయి దాకా వెళ్ళారు అటువంటి పరిస్థితి రాదు కదా ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలి దేశం యొక్క సమైక్యత సమగ్రతను కాపాడుకోవాలి అంటే ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రాతినిధ్య ప్రజాప్రాతినిధ్య చట్టంలో అవసరమైనటువంటి సవరణలు తీసుకువచ్చి ఈ దేశాన్ని ప్రజా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ఇంకొక మెరుగైనటువంటి మెట్టు దామాషా వైపు కనుక మనం నడిపించగలిగితే ఈ ప్రజాస్వామ్యం మరింత వేళ్ళునుకుంటుంది తప్పదేమో అనిపిస్తుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మనం చూసినప్పుడు ఏదో ఒకటి రెండు సందర్భాల్లో తప్ప మెజార్టీ సందర్భాల్లో లెస్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ లెస్ దెన్ ఫార్టీ పర్సెంట్ వాళ్ళే ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు మోర్ దెన్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు సో అందుకని దామోసా పద్ధతి తప్పదేమనిపిస్తుంది ఇంతకుముందు మీరు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గెలవటానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని చెప్పారు ఎందుకు రాష్ట్రంలో దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టేటువంటి అనేక పథకాలు చంద్రశేఖరరావు ప్రవేశపెట్టాడు అయినా ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఎందుకు వచ్చిందంటారు వ్యతిరేకత ఎందుకు వచ్చింది ఇక్కడ ప్రభుత్వం అన్న తర్వాత రెండు విషయాలు ఉంటాయండి ఒకటి హామీలు రెండోది అమలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పాలసీ ఇన్నోవేషను వెల్ఫేర్ ఇన్నోవేషను చేసింది అందులో ముఖ్యమైనది రైతు బంధు పథకం లాంటివి దాని తర్వాత దళిత బంధు పథకం లాంటివి ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకత్వానికి ఒక ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది మీరన్నట్టు మేము ఇన్ని చేశాం కదా మనల్ని ఎన్నుకో ఎవరు ఎన్నుకుంటారు ఎవరు ఎన్నుకుంటారు మీరు గమనించి ఉంటే ఈ ఎన్నికల్లో ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో ఒకసారి కేటీఆర్ గారు ఏదో ఒక ఊళ్ళో మాట్లాడుతూ ఈ పథకాలన్నీ ఎవరు తెచ్చారు మేమే కదా ఇన్ని పథకాలు తెచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు గునుగుడేంది గుద్దుడే కదా అని చెప్పి మాట్లాడు అంటే వెళ్ళి ఇంకా ఓట్లు వేసేయండి కానీ ఎన్ని ప్రభుత్వ ఎన్ని ప్రభుత్వ పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో వాటికి సంబంధించినటువంటి అమలు విషయాన్ని మీరు పరిశీలించండి రైతు ఏమంటాం రైతు రైతు బంధు పథకం ఒక స్కామ్ నా నా దృష్టిలో రైతు బంధు పథకం స్కామ్ ఎవరికి ఇవ్వాలి రైతు బంధు పొలంలో దిగి వ్యవసాయం చేసేవాడికి రైతు బంధు పథకం ఇవ్వాలి నువ్వు పెట్రోల్ బంకులు ఉన్నటువంటి స్థలాలకే రైతు బంధు ఇస్తున్నావు నేషనల్ హైవేలో వెళ్ళినటువంటి స్థలాలకి రైతు బంధుస్తున్నావు ముప్పై ఏళ్ల క్రితం వదిలేసి వచ్చిన స్థానానికి పొలాలకి నా పేరు మీద రికార్డు మార్చేసి రైతు బంధిస్తున్నావు ఊళ్ళో పనిచేస్తున్నటువంటి కౌలు రైతుకు మాత్రం రైతు బంధు రావట్లేదు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు మా నాకు మా మిత్రుడికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆయన నవ్వుతున్నాడు నాకు ఎందుకు రైతు మంది వస్తుందో నాకు తెలియట్లేదండి ఆయనకు ఒక ఇరవై నాలుగు ఎకరాలు ఇరవై ఎంతో ఉంది ఎక్కడ కొనుక్కున్నాడు ఏదో ఆస్తులు అమ్ముకొని ఓ చోట మొత్తం కొనుక్కున్నాడు అక్కడ వ్యవసాయం చేయట్లేదు ఏదో రియల్ ఎస్టేట్ కోసం మరొకటి మరోటో వెంచర్ల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నాడు ధరణిలో దాని పట్టదర పాస్ పుస్తకం వచ్చింది ధరణిలో పట్టాదారు పుస్తకం వచ్చింది కాబట్టి ఆయనకు రైతు బంధు ఇస్తున్నారు నేను నేను ఐటీలో ఉద్యోగం చేసుకుంటున్నాను నేను రైతు బంధు వస్తుంది నెలకు లక్ష సంవత్సరానికి రెండు లక్షల అరవై వేల రూపాయలు నా కుట్టిపుణ్యానికి వస్తుంది అని చెప్పి ఆయన చెప్తున్నాడు ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు బంధు పథకం పక్కన పెట్టండి రైతు సంబంధించినటువంటి రుణమాఫీ చెప్పారు ఆడిట్ రిపోర్ట్లో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఆడిట్ రిపోర్ట్లో రుణమాఫీ పథకానికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో సుమారు నాలుగున్నర వేల కోట్ల రూపాయలు ఎంతో బడ్జెట్ కేటాయిస్తే ఖర్చు పెట్టింది ఎంత నాలుగు వందల కోట్ల రూపాయలు నాలుగు వందల కోట్ల రూపాయలు డబుల్ బెడ్రూమ్ పథకం మంచి పథకం డబుల్ బెడ్రూమ్ పథకానికి ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు ఖర్చు పెట్టింది ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు డబల్ బెడ్రూమ్ స్కీముకు సంబంధించి ఎంతమంది లబ్ధారులు ఉన్నారు ఎంతమంది లబ్ధిదారులు అప్లై చేసుకున్నారు ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉందని ప్రభుత్వం ప్రభావించింది ఇది ఈ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ కట్టాలంటే బడ్జెట్ ఎంత వద్ది ఐదు సంవత్సరాలలో ఎంతెంత బడ్జెట్ కేటాయించారు ఎంత ఖర్చు పెట్టారు ఎన్ని బిల్డింగ్లు లేసాయి అన్నది కదా మనం అసెస్మెంట్ చేసేది అంతే కదా ప్రభుత్వం నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది కాబట్టి ఆలోచనని నేను బహిరంగం ప్రకటించేసి జనాన్ని నమ్మించుకోగలిగాను కాబట్టి నా అధికారం శాశ్వతం అని చెప్పి అనుకోవడానికి లేదు అని చెప్పే ఉదాహరణలు ఇవి అలాగే మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు ధరణి గురించి చెప్పారు మరి ధరణి కూడా మంచి పథకమే కదా ఆయన తెచ్చింది మంచి ప్రతి పథకంలోనూ కొంత మంచి ఉంటుందండి ఏ పథకం పూర్తిగా చెడ్డది కాదు పలే పటేర్ పటవారి పోలీసు పటేర్ల పెత్తనం ఉండేది ఇప్పుడు ఆ పెత్తనం అంత పోయింది కదా వాడు ఏది రాదు అది అయ్యేది ఇప్పుడు ఆ పెత్తనం ఆ ఆ స్థానంలో పాత్ర ఎవరు పోషిస్తున్నారు పోలీ పటేల్ పట్వారీలందరూ కూడా రెవెన్యూ వ్యవస్థలో భాగమే కదా అవును ఈవేళ ఆ రెవెన్యూ వ్యవస్థలై ధరణిలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్స్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసే అధికారి రెవెన్యూ అధికారా కాదా ధరణి రాకముందు ఒక సంవత్సరం పాటు అసలు రెవెన్యూ వ్యవస్థ మీద ఉన్నటువంటి అవినీతి ఆగడాలు ఒక సిరీస్ మనకి అప్పట్లో ఏదో రుతురాగాలు అనే ఒక వచ్చేది ఈ ఈటీవీలో ఆ స్టైల్లో మూడు వందల అరవై మీద వచ్చింది రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద మూడు వందల అరవై రోజులు సిరీస్ వచ్చింది ఏమని రెవెన్యూ వ్యవస్థ తప్పు అని మరి ధరణి తీసుకెళ్ళి నువ్వు ఎవరి చేతిలో పెట్టావు కొత్త వ్యవస్థ ఏమైనా సృష్టించావా లేదు కదా రెవెన్యూ రెవెన్యూ వ్యవస్థలోనే వాళ్ళకే నాయకత్వం అప్పు చెప్పావు ఈ నాయకత్వం అప్పు చేయడానికి ఇక్కడ జరిగినటువంటి మేజర్ తప్పు ఏంటంటే ధరణి ఎందుకు అదో పెద్ద స్కామ్ ఎన్ని వేల ఎకరాలు ఈ ధరణి పేరుతోటి చేతులు మారాయి అప్పుడు ఒక నా నేను చేస్తున్నటువంటి ఒక కేసుకు సంబంధించినటువంటి ఏరియా ఉంది వట్నాగులపల్లి అని చెప్పి ఆ వట్నాగులపల్లిలో అది వ్యవసాయాత్ర భూమి పర్పస్ కోసం కొనుక్కుంటున్నారు అది వ్యవసాయాత్ర భూమి ఎప్పుడూ ఎనభై మూడు నుంచి వ్యవసాయాత్ర భూమి కింద ఉంది మీరు నాను నా దగ్గర వ్యవసాయతర భూమి ఉన్నప్పుడు నేను అమ్మేటప్పుడు మీకు వ్యవసాయ భూమికి మారిపోద్ది కాగితం మీద ఎందుకు మారుస్తున్నారు వ్యవసాయత భూమి అయితే ఏడు కోట్ల రూపాయలు కట్టాలి వ్యవసాయ భూమి కింద రాసుకుంటే రెండు కోట్ల రూపాయలు కట్టాలి ఐదు కోట్ల రూపాయల సంబంధించినటువంటి ఒక్కొక్క ఎకరానికి వట్నాగులపల్లిలో ఐదు కోట్ల రూపాయల సంబంధించినటువంటి స్టాంప్ డ్యూటీ యాక్ కొడుతున్నారు ఇటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి నష్టం వస్తుంది ఇది ఎవరు అంతేకాకుండా ధరని ఏర్పాటు చేయటం వల్ల కాలం అను అనుభవదారుడు కాలం కౌలు రైతు కాదు అది అనుభవదారు కాలం అని చెప్పినాడు అనుభవదారు కాలం ఎత్తేసినటువంటి చరిత్ర బహుశా మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి జరిగి ఉంటుంది భారతదేశంలో యజమాని అనుభవదారుడు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఉన్నాడు అనేది తర్వాత మనం ఏ పంట వేస్తున్నాడు ఏంటి అనేది మనం తీసుకుంటాం అదే ఇక్కడ అసలు నేను మొత్తం ఒక ఒక నూతన ధరణి ఒక విప్లవం అని చెప్పి చెప్పారు కేసీఆర్ గారు ఆ విప్లవంలో పొలం మీద ఉన్నటువంటి అనుభవదారుడికి ఉన్న స్థానం ఏంటి అలాగే ధరణిలో ఇంకా జరిగిన విషయం పదుల సంవత్సరాలుగా అంటే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలుగా భూమి ఎక్కడుందో దాని అద్దులేంటో కూడా తెలియనటువంటి వాళ్ళకు పట్టాలు ఇచ్చేశారు అంటే ఒక రకంగా భూసాభుల పరమైంది ధరణి కోసం ఏర్పాటు చేయబడ్డది భూస్వాములు కూడా మీరన్నట్టు ఒక మూడు దశాబ్దాల క్రితం నాలుగు దశాబ్దాల క్రితం రకరకాల రాజకీయ కారణాలతోటి సామాజిక కారణాలతోటి అంది వచ్చిన అవకాశాలని అంది వచ్చిన అవకాశాల కోసం నగ గ్రామాల పెట్టి పట్టణాలకు వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరినీ మళ్ళా తిరిగి రైతులుగా గుర్తించేస్తారు గుర్తించారు ఆయన డెబ్బై ఏళ్ళు అతను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాడు ఆ పొలం ఎవరికో కలువుకి ఇచ్చేసి ఉంటాడు అది నామక ఉంటుంది సో ప్రజా ఉద్యమాల ద్వారా గ్రామాలు వదిలి పట్టణాలు పట్టేటువంటి ధరలకు చాలామందికి ఈ ధరణీ పథకంలో వాళ్ళందరూ తిరిగి యజమానులు అయ్యారు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మీరు గమనించండి నేను ఒక ఇంటికి యజమాని అయితే నేనేం చేస్తాను సాయంత్రం వెళ్ళిన తరున్నా ఉదయం నా కార్యక్షేత్రం మొత్తం ఆ ఇంటితోనే మొదలవుతుంది మొదలవుతుంది మరి ఈ సోకాళ్ళు పట్టాదారు పట్టాదారులు మోడర్న్ మోడర్న్ భూస్వాములు అనుకోండి ఈ కేసీఆర్ గారు క్రియేట్ చేసినటువంటి భూస్వాములు ఈ పట్టాదారులు వాళ్ళ కోసం రైతు బంధు పథకాన్ని తీసుకుని డబ్బులు జేబులు వేసుకుంటున్నారు తప్ప ఏ రోజైనా పొలం దగ్గరికి వెళ్ళి ఈ పొలం నాది నేను ఈ పంట వేస్తున్నాను అని చెప్పి రికార్డ్ చేశారా ఈ ఈ తేడాన్ని ప్రభుత్వం గమనించలేకపోయిందా ఇప్పుడు దీన్ని తీసేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం భూమాత ఇంకొక ఇంకో ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి ఇక్కడ మీకు పాతకాలపు గ్రామాలు వదిలేసినటువంటి భూస్వాములకు మాత్రమే కాదు అమ్ముకొని ముప్పై ఏళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా పట్టాదర పాస్ పుస్తకాలు ఇచ్చారు ఎందుకు రెవెన్యూ రికార్డులో మార్చబడలేదా రకరకాల కారణాలు ఇచ్చే రెవెన్యూ రికార్డులో మారదండి ఓకే కానీ మీరు నాకు అమ్మిన తర్వాత మరలా మీ చేతిలో పొలం ఉంటుందా అమ్మటానికి ఉండదు ఈ టేబుల్ ఈ పూట నాకు ఇచ్చేస్తున్నారు సాయంత్రానికి తెల్లారిపోతున్నాను మళ్ళీ ఇదే ప్లేస్లో ఇంకో టేబుల్ ఉందని చెప్పి ఆ మిత్రుడికి ఇవ్వగలుగుతారా మీరు ఇవ్వలేము ఇవ్వలేము కదా అటువంటి కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి హైదరాబాద్ చుట్టూ ఓకే ఒక్క వట్నాగులపల్లి అనే గ్రామంలో నాలుగు వందల అరవై ఎకరాలు ఎప్పుడు ఎనభై మూడులో అమ్మితే నువ్వు వాళ్ళు పట్టాదర పాస్ పుస్తకాలు ఇస్తే వాళ్ళు మళ్ళీ దాన్ని రెండు వేల ఎకరాల కిందకి అమ్మారు అంటే అక్కడున్న నాలుగు వందలు అయితే రెండు వేల ఎకరాలు అమ్మారు ఈ తేడా ప్రభుత్వానికి ఎక్కడ నష్టం జరుగుతుంది అందులోనూ ఆ అమ్మకాల్లో కూడా ఎకరానికి ఐదు వేల ఐదు ఐదు కోట్ల రూపాయల చొప్పున పన్ను ఎగ్గో స్టాంప్సమ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎగ్గొట్టి మరి మరి ఇటువంటి వేల ఎకరాలకే జరుగుతున్నటువంటి ఈ దంద ఈ దందాకి నువ్వు స్టాంప్ వేస్తుంది ఎవరు ధరణి పేరు మీద ఆ ధరణిలో ఏదైనా వివాదం వచ్చింది అని చెప్పి ఎక్కడికి వెళ్ళాలి హైకోర్టుకి వెళ్ళాలిగా ఎంతమంది వెళ్ళగలుగుతారు ఒక ఆయనకి మూడు గుంటలే తేడా వచ్చిందండి ఆ మూడు గుంటలకే అక్కడ ఓ ముప్పై వేలు నలభై వేలు లక్ష రూపాయలు ఖర్చు ఉంటుంది విలువ అవుతుంది ఈ మూడు గుంటల కోసం ఆయన హైకోర్టుకు వస్తే ఎంత ఖర్చు అవుద్ది ఎంతకాలం తిరగాలి సాధారణ రైతు ఆ పని చేయగలుగుతాడా మరి ఈ విషయాలు ఇందాక మీరు అన్నది ప్రభుత్వం ఇన్ని పథకాలు ప్రకటించింది ఇన్ని విషయాలు అమలు చేసింది కదా ఎందుకు ఓడిపోయింది అంటే ఇటువంటి లోపాలు కళ్ళ ముందు జరుగుతున్నప్పటికీ కళ్ళు మూసుకొని ఉంది కాబట్టి ఓడిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ధరడీ స్థానంలో భూమాత అనేటువంటి మరొక దాన్ని తీసుకొస్తామని చెప్తా ఉన్నారు అసలు భూమి అనేటువంటి సమస్యనే భూ సమస్యనే కదిలిస్తే చీమల పుట్టలు లాంటి సమస్యలు ఏర్పడతాయి అలాంటి దాన్ని ఈ భూమాతతోటి పరిష్కారం చేసే అవకాశం ఉందంటారా ఇది కూడా ఈ ప్రభుత్వానికి సవాలు కాదంటారా పైగా భూసాములు అనుభవిస్తున్నటువంటి రైతు బంధు పథకం పేరుతోటి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయింది కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గారు ఆయనే స్వయంగా నాకు మూడు నాలుగు కోట్ల రూపాయలు వచ్చిందని చెప్తున్నటువంటి స్థితిలో మరి వాళ్ళంతా వదులుకోకుండా ఈ ప్రభుత్వానికి ఎసరబెటరా ఖచ్చితంగా ఇది పెద్ద సున్నితమైనటువంటి అంశం రాజకీయంగాను రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు ఇచ్చే కూడా కీలకమైనటువంటి అంశం దీన్ని రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా పరిష్కారం చేస్తారు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం ఈ ధరణి కారణంగా నష్టపోయినటువంటి కొన్ని వేల మంది ప్లాట్ ఓనర్లు ఎదురు చూస్తూ ఉన్నారు తెల రాష్ట్ర ప్రభుత్వానికి అంటే కొన్ని మనం సూచన రూపంలో కనుక మనం చెప్పాలి అని చెప్పిన అనుకుంటే ధరణి పథకాన్ని ప్రారంభించడానికంటే ముందు రెండు వేల పదిహేడులో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూములన్నింటినీ సర్వే చేయించి ఏ సర్వే నెంబర్లో ఇల్లు ఉంది ఏ సర్వే నెంబర్లో పొలం ఉంది ఏ సర్వే నెంబర్లో మిల్లు ఉంది మొత్తం లెక్కలు తీశారు కే మన రేవంత్ రెడ్డి గారు ధరణి సంస్కరణకు సంబంధించి ఏ చిన్న చర్య మొదలు పెట్టాలని చెప్పని అనుకున్నా సరే ఆయన చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఆ రెండు వేల పదిహేడు ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి రిపోర్టు దుమ్ముతులు బయట తీయాలి దాంట్లో ఏ ఊళ్ళో ఏ సర్వే నెంబర్లో అది పొలం ఉందని ఉందా ప్లాట్ ఉందా లేదా ఇళ్ళనుందా మిల్లను ఉందా లేదంటే ఉందా పడావనుందా ఉందా లెక్కలు తీయాలి ధరణిలో ఉన్నటువంటి అదే సర్వే నెంబరు అదే బై నెంబర్లో అదే పొలము అదే ఇల్లు అదే మిల్లు అదే వాగు అదే పడావు భూమి అదే బంజరు భూమి ఉందా లేదా కంపేర్ చేసుకోవాలి ఇది చేస్తే ధరణిలో ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ సమస్యలు పరిష్కారం అవుతాయి ఓకే మీరు పేరు ఏదైనా పెట్టండి భూమాత పెట్టవచ్చు మా రోడ్డు పెట్టండి మీ భూమి మా భూమి చాలా పేర్లు వచ్చాయి మీరు పేరు ఏదైనా పెట్టండి మీరు ఏ రకంగా ఈ సమస్యను పరిష్కారం చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఒక దా ఒక అంచనా మేరకే పన్నెండున్నర లక్షల అప్లికేషన్లు వివిధ కలెక్టరేట్ల కార్య కార్యాలయాల్లో పెండింగ్ ఉన్నాయి ధరణికి సంబంధించి వాటన్ని పరిష్కరించాలంటే ముందు ఎత్తియాలి బయటికి దీంట్లో ఎంత భూమి అసలు మిగిలింది ఎంత భూమి ధరణిలోకి ఎక్కింది ఎంత భూమి అసలు ధరణిలో కూడా ఎక్కకుండా మాయమైంది ఓకే అప్పుడు అసలు గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ప్రత్యేకించి ధరణి వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి భూదంద ల్యాండ్ మాఫియా దాంట్లో ఎవరెవరు పాత్రధారులు ఉన్నారు ఇవన్నీ కూడా బయటకు తీసుకురావడానికి కావాల్సినటువంటి ఏకైక మార్గం ఓ చిన్న ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసి రెండు వేల పదిహేడు ల్యాండ్ రికార్డ్స్ అప్గ్రడేషన్ ప్రోగ్రామ్ ప్రకారం ల్యాండ్ రికార్డ్స్ ప్రాపర్గా ధరణిలోకి ఫీడింగ్ అంటాం కదా సీడింగ్ ఆ సీడింగ్ జరిగిందా జరగలేదా ఆ జరగకపోతే దానికి కావాల్సినటువంటి దాని దాని బాధ్యులు ఎవరు ఆ ప్రాజెక్ట్ డైరెక్టరా అక్కడ ఎంఆర్ఓనా అక్కడ దాన్ని ఫైనల్ చేయాల్సినటువంటి ఆర్డీఓనా దాన్ని రాటిఫై చేయాల్సినటువంటి కలెక్టరా జాయింట్ కలెక్టరా వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారో రేవంత్ రెడ్డి గారు ప్రకటిస్తే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది చూద్దాం ఇది కూడా ఆయన ముందున్నటువంటి పెద్ద సవాలు ఒక పెద్ద సవాలుగా పెద్ద సవాల్ మనం భావించాల్సి వస్తుంది నూట పంతొమ్మిది మంది సభ్యుల్లో ఎనభై మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయని నూట పద్నాలుగు మంది కోటీషర్లని అఫీషియల్ లెక్కలు తేలుతూ ఉన్నాయి సరే కేసులలో రకరకాల కేసులు ఉండొచ్చు మనం అన్నిటినీ ఎదగాల్సిన అవసరం లేదు కానీ ఎనభై మందిలో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే సుమారు నలభై ఐదు యాభై మంది పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి అనే అటువంటిది కూడా రి రిపోర్ట్లో వచ్చింది అవును మరి ఈ నేరస్తులు ఈ కోటీశ్వర్లు ఈ ప్రజలకు ఏం చేస్తారంటారు నేరస్తులు కోటీశ్వర్లు అధికారానికి వస్తే ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద పరిశీలన అంశం నేరస్తులు అధికారానికి వస్తే ఏమో ఏం జరుగుతుంది అనేది మనం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉదాహరణగా తీసుకొని చూడవచ్చు రెండు వేల పదహారులో ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారానికి వచ్చింది రాగానే ఆయన చేసినటువంటి మొట్టమొదటి నిర్ణయం ఏంటి క్యాబినెట్ నిర్ణయం రాష్ట్రంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పాత బీజేపీ నాయకత్వం వీళ్ళందరి మీద గత ముప్పై సంవత్సరాల నుంచి నమోదైనటువంటి క్రిమినల్ కేసులన్నింటినీ కూడా రద్దు చేశారు పరిస్థితులు అయిపోయారు సో ఇక్కడ ఇంకా అంత సాహసంగా ఇంకా నేరస్తులు లేరు బీజేపీ అసెంబ్లీలో నేరస్తులు లేరు యూపీలో అందరూ యోగి ఆదిత్యనాథ్ లాగా బీజేపీ బీజేపీ పరిపాలనలోనే దేశంలో నేరస్తులు లేరు అవినీతి లేదు అనేది కదా ఇప్పుడు టాక్ టైం ఓకే ఓకే అందువల్ల కోటీశ్వర్లు అధికారానికి వస్తే ఏం చేస్తారు వాళ్ళ మనకి మల్లారెడ్డి గారి విషయమే తీసుకుందాం ఆయన కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయి అవి ఏ భూములు చెరువు భూముల కొంట భూముల సొంత భూముల ప్రభుత్వ బంజరు భూముల రెస్ట్రిక్టెడ్ ప్రొహిబిటెడ్ ల్యాండ్సా ఒక సర్వే చేయించమనండి ప్రభుత్వాన్ని ఎన్ని చెరువులు ఆక్రమించుకొని ఆయన మెడికల్ కాలేజీలు కట్టాడు మెడికల్ సిటీ ఏదో కట్టారు కదా అదే మరి ప్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అది పెద్ద చెరువు ఆ చెరువు మునిగిపోతే మూసేస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనానికి కావాల్సినటువంటి తాగునీటి ఇతరత్ర నీటి వస్తువులు ఇబ్బంది పడతాయి అని చెప్పి ప్రభుత్వానికి తెలియదు ఇది కూడా ఇంకొక ఆడిట్ రిపోర్ట్లో భాగం దీంట్లో ఏం చెప్తున్నారు మన విశాలమైనటువంటి చెరువులు ఉన్నాయి కదా ఉదాహరణ ఇందాక నేను చెప్పినటువంటి వట్నాగులపల్లికే మళ్ళీ వెళ్తాను ఆ వట్నాగులపల్లిలో ట్రిపుల్ వన్ జీవో లిమిట్లో పెట్టారు ఓకే అంటే నువ్వు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి లేదు హై రేజ్ కట్టుకోవడానికి లేదు ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవడానికి లేదు ఏది కట్టినా కూడా ఒక ఎకరం ఉంటే నువ్వు ఒక మూలన కట్టుకొని మిగతా ముప్పై ఎకరం ముప్పాతికి ఎకరం ఖాళీగా పెట్టాలి ఇటువంటి ఏవో పెట్టారు దాన్ని చెప్పినటువంటి కారణం ఏంటి ఆ పక్కనటువంటి ఉస్మా ఉస్మాన్ సాగర్ కానీ ఇవి కానీ గండిపేట కానీ అది అక్కడ హైదరాబాద్కి కావాల్సినటువంటి నీటి తాగునీటి సప్లై చేసే కేంద్రాలు అవి మీరు ఇక్కడ ఇల్లు కడితే అదంతా ఇది అవుతుంది అని చెప్పి నన్నారు కానీ అదే ఉస్మాన్ సాగర్ అదే గండిపేట ఒడ్డున నలభై యాభై అంతస్తులు ఉన్నటువంటి స్ట్రక్చర్లు వస్తున్నాయి మరి దేంతో వస్తున్నటువంటి ఇది పోదా రెండోది నేను ఆడిట్ రిపోర్ట్ ఏం చెప్తున్నానంటే అసలు ఆ ఉస్మాన్ సాగర్ చెరువులో నీటి మట్టం ఎంత ఉంది అని కొలవటానికి మీటర్లు లేవట మీటర్లు లేవు మీటర్లు లేవు కానీ జనానికి ఏం చెప్తున్నారు ఈ నీళ్ళన్నీ హైదరాబాద్ కావాలి కాబట్టి మేము దీన్ని ఈ ప్రాంతంలో మేము కన్స్ట్రక్షన్ అవకాశం అని చెప్పి చెప్పారు రద్దు చేశారు దాని మీద ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు ఆ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్టు బయట పెట్టడానికి ప్రభుత్వానికి ఇష్టం లేదో ధైర్యం లేదో మనకైతే తెలియదు కానీ పీస్ మీల్ పద్ధతుల్లో జోన్లు మారుస్తూ ఉన్నారు సరే ఎన్నికలు అయిపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది నిన్న మొన్న మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది నిన్న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేలు ప్రమాణం చేయడానికి ప్రోటమ్ స్వీకరణ ఎన్నుకోవాలి నార్మల్గా పద్ధతి చూసినప్పుడు తొమ్మిది సార్ల అసెంబ్లీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆయన కేసీఆర్ సరే ఆయన హాస్పిటల్ ఉన్నాడు ఏదో అన్నారు ఆ తర్వాత ఏడు సార్లు గెలిచినటువంటి అయినా హరీష్ రావు పోచారం శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత ఆరుసార్లు గెలిచినటువంటి వాళ్ళు శ్రీనివాస్ యాదవ్ దానం నాగేందర్ తర్వాత ఓవైసీ మరి ఏడు సార్లు గెలిచినటువంటి వాళ్ళను కాకుండా ఆరుసార్లు గెలిచిన శ్రీనివాస యాదవ్ వాళ్ళను కూడా కాకుండా అసతప్ధుని ఓవైసీని ప్రోటైమ్ స్పీకర్గా పెట్టడంలో ఏవైనా అంతర్యం ఉందా ప్రోటైమ్ స్పీకర్ అనేది ఒక పని అండి దానికి ఒక కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ కానీ శాంక్షిటీ కానీ అదేదో నువ్వు పెద్ద అధికారాన్ని చేతిలో పెడుతున్నటువంటి పరిస్థితే కాదు ఆ రోజు ఒక సీనియర్ని అంతకుముందు సోమనాథ్ చాటర్జీ కొంతకాలం ప్రోటైమ్ స్పీకర్గా రెండు మూడు దఫాలుగా ప్రోటైమ్ స్పీకర్గా పనిచేశాడు ఆయన సీపీఎం అందువల్ల ఒక పార్టీని బట్టి దాన్ని బట్టి చేయరు ఒకటి ప్రోటైన్ స్పీకర్గా అపాయింట్ చేసేటప్పుడు సహజంగా అనుసరించే ప్రమాణం ఏంటి అంటే అప్పటి వరకు అధికారంలో ఉండి అధికారం నుంచి దిగిపోయినటువంటి వాళ్ళు సహజంగా ప్రోటైమ్ స్పీకర్గా ఎవరు సిద్ధం కారు మీరు ఆరుసార్లు ఏడు సార్లు తొమ్మిది సార్లు కేసీఆర్ గారు హాస్పిటల్లో రాకపోతే ఆయనకు ప్రోటైన్ స్పీకర్గా వస్తాడు రాడు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి తొమ్మిదేళ్ళు పదేళ్ళు పనిచేసి అంతకుముందే వివిధ దఫాలుగా కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రులుగా పనిచేసినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి ప్రోటోన్ స్పీకర్గా వచ్చి ఏం చేస్తాడు శ్రీనివాస రెడ్డి గారు కూడా స్పీకర్గా స్పీకర్గా పనిచేసిన రాడు అది అందువల్ల ప్రత్యేకంగా అసదుద్దీన్ ఓవైసీ గారిని స్పీకర్ స్పీకర్గా పెట్టడం వెనుక ఏదో ఒక లోతైనటువంటి అవగాహన ఉంటుందనే అది కాదు ఉన్నంతలో రోజు పంచాయతీ మరి అసదుద్దీన్ ఓవైసీని పొరటం స్పీకర్గా పెట్టారు కనుక మేము ప్రమాణ స్వీకారోత్సవానికి రాము అని బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ ఎనిమిది మంది సుమారు రాలేదు రాకపోగా దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి ప్రకటించారు దీన్ని ఎలా చూడాలి తెలంగాణలో మేము అధికారానికి వస్తాము అన్నటువంటి పార్టీ బీజేపీ మేము అధికారానికి వస్తే ఏం చేస్తారు అంటే తెలంగాణలో ఒకవేళ బీజేపీ అధికారానికి వస్తే ఏం జరుగుద్ది అనేది ఒక చిన్న శాంపుల్ ఇది అంటే ముస్లిం అనే వ్యక్తి అది రాజకీయ నాయకుడైనా పారిశ్రామికవేత్త అయినా విద్యావేత్త అయినా ఒక సాధారణమైనటువంటి పౌరుడికైనా ఆ ముస్లిం అనే సామాజిక తరగతనే మేము గుర్తించడానికి సిద్ధంగా లేము అని చెప్పి ప్రత్యక్షంగా బీజేపీ చెప్పినట్టే కదా చెప్పింది కిషన్ రెడ్డి గారు చెప్పారు మరి ఆయన కేంద్ర మంత్రిగా ఉండి రాజ్యాంగాన్ని పాటిస్తాను రాజ్యాంగం పైన ప్రమాణం చేసి నేను పలానా పలానా పనులు చేస్తాను అని చెప్పి నేను బాధ్యతలు స్వీకరిస్తున్నాను అని చెప్పినటువంటి వ్యక్తి ఆ రాజ్యాంగమే ముస్లింలకి ఉన్నటువంటి రక్షణల్ని క్రిస్టియన్లకు ఉన్నటువంటి రక్షణని భాషాపరమైనటువంటి మైనార్టీలు ఉన్నటువంటి రక్షణని కలిపి కాపాడాలి అన్నటువంటి రాజ్యాంగం పైన ప్రమాణం చేసిన వ్యక్తి నేను వీళ్ళని గుర్తించును అని అంటే ఆర్ యూ ఫిట్ టు సిట్ ఇన్ దట్ సీట్ సో వాళ్ళకు రాజ్యాంగం మీద అంత ప్రేమ ఉందన్నమాట అంతగా గౌరవిస్తున్నారనమాట ఇక అది గౌరవమా అగౌరవమా చీత్కారమా రాజ్యాంగం పట్ల బీజేపీకి ఉన్నటువంటిది జనమే తేల్చుకుంటారు